कुकीराल सुरेखम्म डीसी अध्यक्ष कुकीराल सुरेख प्रेमसागर वारी आदेशानुसार जिला बंद पेपू नि रात्रि प्रती षाप समुदाय बंद चेपना बंद चाल सक्स दादापू पद पदको वरकू एवं दुका मरी पुलिस लक्ष्मीपेट पोली डिपार्टेंट मैं अक्रम अरेस्टे लक्ष्मीपेट पोली स्टेशन जरिए मरी यह कार्यक्रम एन को चपाटे रही वाटर प्रॉब्लम वाटर प्रॉब्लम कडम टी कडम कडम प्रोजेक्ट मूड टीएमसी नीर प्रोजेक्ट नीचे नील अब चाल सफिशेंट नीर इक्ट दाका दादा दूर दाका नील मैं इन इरवे टीएमसी प्रोजेक्ट यल्लंपल्ली मन टीएमसी नीलू इ मन केसीआर मन गौरव मुख्यमंत्री केसीआर गारु मैं दीन गुरी पुनराची स्कीम वेंटने दी मंजूर चेयिंची मैं मंची नाण्यम इंजनीर्स तो पाइपलाइन शाश्वत परिष्कारं चेसे वरकु कंटिन्यू ये निराहार दीक्ष आमरण निराहार इदि मूडो रोजु मरी इला बंद चेसाम रेप इंकेम कार्यक्रम मैं जिला अध्यक्ष आदेश मैं सभा मुखा चुनाव मन लक्ष्मीपेट पटणంలో व्यापार యజమానులకి कांग्रेस पार्टी तरफ మంత్రియాల జిల్లా నాయకురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో నిన్న జిల్లా బందుకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే ఈ రోజుకు వరకు మూడో రోజు దండేపల్లి మండలంలో రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మూడో రోజు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి గానీ ఈ ప్రజా ప్రతినిధుల నుండి గాని ఎక్కడ కూడా సరైన సమాధానం రాకపోవడం రైతులు ఎందుకు ఇలా దీక్ష చేపట్టడం జరుగుతుందంటే మనకు పంట పండించే ప్రతి రైతు ఈ రోజు ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి ఈ ఏసంగి పంటలో వరి నాటుకోవడం జరిగింది ఈ వరి నాటుకున్న తర్వాత అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టి ఈ చేతికొచ్చే సమయానికి ఇంకో నెల రోజులైతే కోతకొస్తాయి అట్లాంటి సమయంలో నీళ్లు అందక ఇటు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రావట్లేదు అటు కడ నుంచి నీళ్లు రావడం లేదు అందుకోసమే ఈ మూడు రోజులకి ఆమల నిరాధార దీక్ష కూర్చొని ఇయల్లా శాశ్వత పరిష్కారం ఏదైనా మాకు సరైన సమాధానం రావాలని చెప్పి మూడో రోజు అయినప్పటికీ కూడా ఇళ్ల నుంచి ఎక్కడ ఎలాంటి స్పందన లేదు కాబట్టి వాళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ఉన్నందుకు మేము జిల్లా బందుకు పిలుపుని ఇవ్వడం జరిగింది మా మేడం గారు దానికి నిరసనగా మేమంతా ప్రతి యజమాని దగ్గరికి వ్యాపారవేత్తల దగ్గరికి పోయి స్వచ్ఛందంగా మీరు బంద్ చేయాలి రైతు బిడ్డకు మీరు సపోర్ట్ గా నిలబడాలని చెప్పి మేము ప్రతి వ్యాపార వర్తకునికి చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే మా లక్ష్మీపేట పోలీస్ అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ రోజు లక్ష్మీపేట పోలీస్ స్టేషన్ ముందు జరిగింది దీనికి మేము నిరసిస్తూ ఇక్కడ ఉన్నాము దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మేము ఖండిస్తూ మేము రైతులకు న్యాయం జరిగేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లి ఇక్కడ లక్ష్మీపేట నుంచి వెళ్లి పట్టణ అధ్యక్షులు గాని మా ఉపాధ్యక్షులు గాని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా మేము పెద్ద ఎత్తున ఈ పోరాటం చేస్తున్నాం దీనికి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి తగ్గేది లేదు దీనికి జై కాంగ్రెస్ మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఏసీసీ మెంబర్ ఎక్స్ఎంఎల్సీ ప్రేమ్ సాగరావు గారి ఆదేశాల అనుసారం మరి డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగరావు గారి ఆదేశాల అనుసారం ఏదైతే దండపల్లి మండలంలో రైతుల సమస్య మీద గుడెం లిఫ్ట్ నాసి రకం పనుల మీద రైతులకు రైతుల పొలాలకు నీళ్లు రానందుకు దాని మీద ఏదైతే మా ప్రజా ప్రతినిధులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారో దానికి మద్దతుగా మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈ రోజు లక్ష్మీపేట పట్టణము మరి జిల్లాకు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది మా అధ్యక్షురాలు దాంట్లో భాగంగానే ఈ రోజు మేము లక్ష్మీపేట మండల్ లక్ష్మీపేట టౌన్ నాయకులు కలిసి మరి దుకాణ యజమానులకు షాప్ యజమానులకు రిక్వెస్ట్ చేసి వేడుకుంటూ చేతులు జోడించి వాళ్ళకు చెప్పడం జరిగింది రైతుకు ఆశగా ఉండండి రైతు కష్టాలు మీ ముందు ఉన్నాయి రైతుల కోసం మా ప్రజా ప్రతినిధులు చావు నోట్లో పోవడానికి కూడా భయపడతలేరు మీరు ఒక్క రోజు రోజులు షాపులు బంద్ చేయమంటే వారు కూడా స్పందించి ఇప్పటి వరకు షాపులు బంద్ చేశారు కానీ పోలీస్ వారు మాకు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు ఏది ఏమైనా మేము పోరాటం ఆగం ఆపం ఎందుకంటే మా ప్రజా ప్రతినిధులు
కష్టకాలంలో ఉన్న రైతుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతున్నారు అంటే ఇది మేము వారికి తోడుగు మా ప్రాణాలకు కూడా లెక్క చేయం రైతే రాజు అని అన్నావు ఇయాల రైతుకు మోసం చేసినావు ప్రభుత్వం దొడ్డిదారిన ప్రభుత్వం సంపాదనకు అలవాటు పడి కమిషనర్కు అలవాటు పడి నాసి రకం పనులు చేసుకుంటూ ఒక్కసారి నీళ్ళిస్తే పైపులు పలిగిపోతున్నాయి మళ్ళొకసారి నీళ్ళిస్తే పైపులు పలిగిపోతున్నాయి మరి రైతులు ఎప్పుడెప్పుడు ఏ నీళ్ళు వస్తాయా రావా అని ఒక కష్టకాలం ఎదురు చూస్తున్నారు తప్ప ఇలాంటి పరిస్థితి ఏ రైతుకు రావద్దు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం అని పేరు పెట్టుకొని మళ్ళా బిఆర్ఎస్ చేంజ్ చేసి రాజస్థాన్ లో పోయి ఢిల్లీకి పోయి రైతులకు డబ్బులు ఇస్తున్నారు కానీ ఉన్న రైతుల కష్టాలు తీర్చడం లేదు ఈ రైతులు మన ఉన్న ఇంటికి సక్క దిద్దుకొని మీరు బయట చూడాలి కానీ ఉన్న ఇంటికే సక్కకి లేదు మీరు బయట ఏం చూస్తారు మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు మా లక్షెట్పేట్ మా దండేపల్లి మండల్ రైతుల కోసం చూసి